Welcome to Vigneshiva Foods. ఈ రోజు మనం ఉసిరికాయ పచ్చడి చేసుకుందాం. కేజీ ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఉసిరికాయలు వేసుకొని ఆయిల్ స్పూన్ తోటి 5 స్పూన్ల ఆయిల్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 15 మినిట్స్ మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఉసిరికాయలు మగ్గేలోపు 150 గ్రాములు చింతపండు తీసుకుని నానబెట్టుకుని గుజ్జు తీసుకుని పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి ఉసిరికాయలు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్పైసెస్ని వేసుకుందాము. వంద గ్రాముల ఆవాలని 2 నిమిషాలు వేపుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోని 30 గ్రాముల మెంతులు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 స్పూన్లు జీలకర్ర వేసుకుని వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేపుకోవద్దు, మెంతులు చేదొస్తాయి. ఈ విధంగా వేపుకోవాలి. పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఉసిరికాయలు ఈ విధంగా ఉడికినవి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఉసిరికాయలని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. మనం ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జుని నూనెలో వేసుకుని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటే దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి. చింతపండు గుజ్జు ఉడికేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పొడి చేసి పెట్టుకోవాలి. చింతపండు ఈ విధంగా దగ్గరికి అయ్యాక స్టవ్ ఆపుకోవాలి. పచ్చడి కలుపుకోవడానికి ఒక బేసిన్ తీసుకుని మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఉసిరికాయలను తీసి అందులో వేసుకోవాలి. ఆవాలు మెంతులు జీలకర్ర పొడిని ఇందులో కలుపుకోవాలి. 200 గ్రాముల కారం, 200 గ్రాములు ఉప్పు, 2 ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జుని అందులో వేసుకోవాలి.
స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఒక హాఫ్ కేజీ పల్లీల నూనె వేసుకోవాలి. నేను పచ్చడికి పల్లీల నూనె వాడతాను. మీకు ఇష్టమైతే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. ఆవాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, 10-15 ఎల్లుల్లిపాయ రేగలు తీసుకుని దంచుకుని, ఎండుమిర్చి కూడా వేసుకుని తాలింపు చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కలుపుకోవాలి. పచ్చళ్ళు వేసుకునేను కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. మనం బాగా కలుపుకున్నాక తాలింపు పెట్టిన నూనెని తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి. 1/2 కేజీ నూనె అయితే తప్పకుండా వేసుకోవాలి, లేదంటే పచ్చడి పాడవుతుంది. కొంచెం నూనె ఎక్కువగానే ఉండాలి. ఇలా కలుపుకున్న ఈ పచ్చడిని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. పచ్చడిని 3వ రోజు తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువైతే మళ్ళీ కలుపుకోవాలి. అంతే, ఉటవట్లాడి ఉసిరికాయ పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.